ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై పాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మనలను పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుము. ఇక్కడ ప్రపంచము ఒక పక్కకి లాగేశాడు. ప్రపంచము అదేవిధంగా భగవంతుని సన్నిధి. ప్రపంచం మెటీరియలిస్టిక్ భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక పరిశీలన. ఇక్కడ కీర్తి ప్రతిష్టలు అనేది ఇంతకు ముందు చూసినట్లయితే రాముల వారిని కీర్తించినటువంటి నాలుకతో నేను మహారాజును కీర్తించను, ఆయన ఇచ్చేటువంటి ధనం నాకొద్దు, ఆయన ఇచ్చేటువంటి వజ్ర వైడూర్యాలు నాకొద్దు, అవన్నీ తుచ్చమైనవి అని చెప్పి వదిలేసినటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. రాజుల వారిని పొగిడి ఆయన ద్వారా ఆభరణాలు కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో. ఇక్కడ మనం బాబావారి మార్గంలో, బాబావారి సన్నిధిలో ఆయన ద్వారా దొరికేటువంటి కీర్తి ప్రతిష్టలు కోరుకోవడం ఒక ఎత్తు, లౌకిక ప్రపంచంలో ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలు కోరుకోవడం ఒక ఎత్తు. అందుకనే రమణ మహర్షిని అడిగారంటే ఎవరు, అయ్యా మాయ అంటే ఏంటి అని అడిగారు. కూర్చొని ఉన్నారు. ఈ లోపల సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారంట అరుణాచలం. అప్పటిదాకా ఈయన ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లేచి వెళ్ళిపోయారంట రాధాకృష్ణన్ గారు వస్తే. అప్పుడు చెప్పాడంట, ఇదేరా మాయ అంటే అన్నాడు. మాయ అంటే ఇదే సింపుల్. కాబట్టి ఇప్పుడు దాకా నా కాడ నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో దాన్ని క్షణంలో మర్చిపోయావు కదా, మర్చిపోయి వెళ్ళిపోయినావు, అదే మాయ. ఇప్పుడు షాపు ఓపెనింగ్కి సత్సంగాలు చెప్పే కర్లపూడి కృష్ణ గారు వస్తాడన్నా వస్తాడా, అయ్యా ధర్మక్షేత్రంలో సత్సంగాలు చెప్తాడండి ఈయన, సచ్చరిత చెప్తాడు షాపు ఓపెనింగ్ పిలుస్తాడు. అసలు సరే పిలిచాడు కూడా అనుకుందాం పొరపాటున, దారిని పోయేవాడైనా వస్తాడా, ధర్మక్షేత్రంలో పిలిస్తే 10 మంది వస్తారా, రాదు. ఇప్పుడు అదే అనసూయ ఇలాంటి వాళ్ళు వచ్చారనుకో, ఆమెమి సచ్చరిత్ర తెలియదు, ఆమెకేమి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు తెలియదు, ఆమె వస్తే గుంపులు గుంపులు వస్తారు. ఇప్పుడు లౌకి మనం పరిశీలిస్తే సమాజాన్ని బాబావారు చెప్పినట్టు భగవంతుడు భగవంతుడిచ్చే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ ఉన్నాయా, లౌకికంగా వచ్చే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ ఉన్నాయా? మరి ఈయనేం ఇలా చెప్తున్నాడే మనకు, బాబావారు ఎందుకు ఇలా చెప్తున్నా మనల్ని, ఈయన అనేది వేరేగా ఉంది. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై పాకులాడుట మాని అంటే ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయా, నీ గురించి ఆరాధించే వాళ్ళ గురించి ఏం ప్రతిష్టలు ఏం లేవు, పాంప్లెట్లు వేసి ఇంటింటికి పోయి పిలిస్తే కానీ రావడం లేదు నీ దగ్గరికి, ఎంతో శ్రమ పడితే కానీ నీ దగ్గరికి రావడం లేదు, అవునా కదా. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. కాబట్టి ఏది శాశ్వతంగా ఉంటుంది, ఈరోజు ఎవరైతే కీర్తి ప్రతిష్టలతో పెరుగుతున్నారని అనుకున్నారో వాళ్ళు వాళ్ళ అందం తగ్గిన తర్వాతనో వాళ్ళ కీర్తి ప్రతిష్టలు తగ్గిన తర్వాతనో లౌకికంగా వారు మొహం చూసేవాళ్ళు కూడా ఉండరు. మంత్రి పుట్టినరోజు వచ్చిందంటే 100 కార్లు ఉంటాయి, ఆ పక్క 5 సంవత్సరాలకి ఆయన మంత్రి పదవి పోయిందనుకోండి, ఒక్క కారు కూడా ఉండదు. ఇక్కడ బాబా చెప్పింది అర్థమవుతుంది మనకు, ఈ ఎగ్జాంపుల్ పట్టుకుంటే అర్థమైపోతుంది. మరి నీ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, 100 మంది వచ్చారు, కేకులు కార్లు బోన్ చేశారు, ఎప్పుడైతే ఆ పదం ఊడిపోయిందో నీ మొహం చూసేవాళ్ళు. అందుకని ఒక మహాత్ముడు అంట, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రకరకాల గిఫ్ట్లను ఎత్తుకొస్తే అప్పుడు ఎవరు చూశారండి మీకు ఎంత గౌరవం అంటే, ఒక పిచ్చోడా ఈ గౌరవం నాకు కాదురా నా ముఖ్యమంత్రి పదవికి అన్నాడంట. ఈ గౌరవం నాకు కాదు ముఖ్యమంత్రి పదవికి గౌరవం, మీరు నాకు అనుకుని పొరపాటు పడుతున్నారు, ఆయన చూడగలిగినాడు స్పష్టంగా. కాబట్టి లౌకికంగా నీకు ఇచ్చేటువంటి ఆ గౌరవం ఏదైతే ఉందో అది అశాశ్వతము, శాశ్వతం కాదు. ఆధ్యాత్మికంగా భగవంతుని దగ్గర ఏదైతే నువ్వు పొందావో అదే శాశ్వతము, ఇది ఎప్పటికీ పోదు. నీ జీవితకాలం నిలబడేది ఏదన్నా ఉందంటే ఇది. ఈ లౌకికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కాస్త అలా మెరుపులాగా వస్తాయి, మరలపోతాయి. ఒక అగ్రహీరోగా ఉన్నప్పుడు వెలిగినటువంటి వెలుగు ఆ తర్వాత వారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళేవారు ఉండరు. నేను ఒకసారి మా మరదలకి కృష్ణాన్ని పరిచయం చేద్దామని హైదరాబాద్కి వెళ్తే అక్కడ బాగా దగ్గర సంబంధాలు ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళకి బాగా తెలుసు అందరూ, సినిమా యాక్టర్లు అందరూ, వాళ్ళు నేరుగా తీసుకెళ్ళిపోగలరు అలాంటి వాళ్ళు,
ప్రభాసు బాలకృష్ణ ఇలాంటి వారు. ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అమ్మ మా మరదలకి కోరిక ఉంది, ఆమె అమ్మాయి కృష్ణ ఫ్యాను, ఒకసారి మీరు కన్నా చూపిస్తానంటే తీసుకొస్తానంట. ఆమె అనింది, మీరు ప్రభాస్ అడగండి, బాలకృష్ణ అడగండి, చిరంజీవి అడగండి, తీసుకెళ్తాను, కృష్ణ గారి దగ్గరకంటే నామోషిగా ఉంటాను, ఇప్పుడు ఎవరు వెళ్తారు ఆయన చూడడానికి. అది లౌకికమైనటువంటి కీర్తి ప్రతిష్ట అలా ఉంటాయి. ఇదే ప్రభాసు, ఇదే బాలకృష్ణ ఇంకొక 50 సంవత్సరాలకి పట్టించుకునేవాడు ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే లౌకికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదు. అది నువ్వు ఒక భక్తురాలిగా ఉంటావా, లేదా ఒక సత్సంగం చెప్పేవారిగా ఉంటావా, ఒక ధర్మకర్తగా ఉంటావా, ఒక పూజారిగా ఉంటావా, ఒక సేవ చేసేవారిలాగా ఉంటావా, నీ ఇష్టం. అది శాశ్వతం, అకౌంట్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? ఆధ్యాత్మిక మార్గానికే ఇవ్వాలి. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై పాకులాడటం మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములను సంపాదించుటకు ప్రయత్నించుము. సాయి దర్బార్, ఆయన దర్బార్లో స్థానం కావాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు సాయి దర్బార్లో ఎవరైతే ఫోటోల రూపంలో ఉన్నారో మహాత్ములు, సాయి దర్బార్లో కొలువై ఉన్న వాళ్ళు కొన్ని యుగాలకు అలానే ఉంటారు, బాబా ఉన్నంత వరకు ఉంటారు. ఇంకొక అద్భుతమైన విషయం, కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో చెప్తారు, ఆయన సామాన్యుడు కాదు, లౌకికంగా ఆయన్ని మించిన వారు లేరు. అప్పట్లో బాలగంగాధర్ తిలక్ ఆయన్ని ఒక అద్భుతమైనటువంటి స్నేహితుడిగా ప్రేమిస్తాడు. బాలగంగాధర్ తిలక్ తెలుసు కదా మనకు. కాబట్టి దీక్షిత్ ఆ కాలంలో సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టలు, లౌకికమైనటువంటి సంపదలు, వారింట్లో ఎప్పుడూ 15-20 మంది తినేవాళ్ళు, భోంచేసేవారు. అలాంటి సంపద కీర్తి, అలాంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడు, ఎన్నికల్లో పోటీ చేస్తే దిగ్విజయంగా గెలిచినటువంటి వాడు, ఆ తర్వాత బాబా మార్గంలోకి వచ్చి అన్నీ వదిలిపెట్టుకొని వచ్చేస్తాడు. అన్నీ పోతాయి, ఆస్తులు పోతాయి, ఐశ్వర్యం పోతుంది, మొత్తం కీర్తి ప్రతిష్టలు అక్కడ ఉండేటువన్నీ పోతాయి, మరుగున పడిపోతాయి. చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా పాదాలు తప్ప ఆయనకేం మిగిలిన, అంటే లౌకికంగా ఉన్న కీర్తి ప్రతిష్టలన్నీ వదులుకున్నాడు. అన్నీ వదులుకొని బాబా దర్బార్లో అంత చోటు దొరికితే చాలు అనుకొని వచ్చేసాడు. ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సినటువంటి పిల్లల్ని తీసుకొచ్చి షిరిడీలో కుగ్రామంలో స్కూల్లో చేర్చాడు. ఎక్కడో బంగ్లాలో ఉండేటువంటి వ్యక్తి బంగ్లాలో బంగ్లాని విడిచిపెట్టి ఇక్కడ వాడా కట్టుకొని ఆ వాడాలో ఉండడం మొదలుపెట్టాడు. అందరితో కలిసి ఆ తర్వాత రాస్తారు ఒక వ్యాసంలో, ఒకవేళ కాకాసాహెబ్ దీక్షిత్ బాబా పాదాలు పట్టుకోకుండా అలానే వెళ్ళి ఉన్నట్లయితే ఎంతమందికి గుర్తుండేవాడో తెలియదు, కానీ బాబా పాదాలు పట్టుకొని బాబా దాసుడైన తర్వాత ఈరోజు ప్రపంచానికి అందరికీ తెలిసినాడు అని రాస్తారు. ఇంకేం కావాలి మీకు? క్లియర్ అయిపోయిందా? అద్భుతం కదా, క్లియర్ అయిపోయింది. ఆయన చనిపోయినప్పుడు పేపర్లో వచ్చినటువంటి కట్టింగ్స్ చూస్తే, ఇంగ్లీష్ పత్రికల్లో మరాఠీ పత్రికల్లో వచ్చిన కట్టింగ్స్ చూస్తే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆయన చనిపోయినప్పుడు బాబా శిష్యుడు బాబా దాసుడు వెళ్ళిపోయినాడని రాస్తూ, అప్పుడు ఆ మ్యాటర్లో ఉండేది ఏంటంటే ఆయన లౌకిక సంపదలన్నింటినీ విడిచిపెట్టాడు, త్యాగం చేశాడు, అన్నీ వదులుకొని బాబా పాదాలే నాకు కావాలనుకున్నాడు, కాబట్టి ఈరోజు అందరి హృదయాలను చిరస్థాయిగా నిలిచిపోయినాడు, బాబా ఉన్నంత వరకు కాకాసాహెబ్ దీక్షిత్ ఉంటాడు అని రాస్తారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా దీని మీద? కాబట్టి లౌకిక సంపదలు సామాజిక దృష్టితో చూసినప్పుడు పై స్థాయిలో ఉంటాయి, కానీ నిలబడవు, అది అశాశ్వతం. ఇది మాత్రం శాశ్వతం. దానికి గుర్తు ఏంటంటే ఈరోజు శ్రీరామచంద్రుడు ఉన్నంత వరకు ఆంజనేయుడు ఉంటాడు, అంతే. విష్ణుమూర్తి ఉన్నంత వరకు భక్త ప్రహ్లాదుడు ఉంటాడు, పరమశివుడు ఉన్నంత వరకు భక్త మార్కండేయుడు ఉంటాడు, ఎక్కడికి పోదు. వెంకటేశ్వర స్వామి ఉన్నంత వరకు అన్నమాచార్యులు వారు ఉంటారు. అన్నమాచార్యుల కాలంలో లక్షల మంది పుట్టి చనిపోయినారు, వాళ్ళెవరు మిగిలి లేరు. కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు లేరు, తెలియదు ఎవరికి. అన్నమాచార్యులు వారు అలానే ఉంటారు. కాబట్టి బాబా వారు ఉన్నంత వరకు హేమంత్ పంత్ గారు ఉంటారు, ఆయన ఎక్కడికి పోరు. కాకాసాహెబ్ దీక్షిత్ ఉంటాడు, మహల్సాపతి ఉంటాడు, వాళ్ళకేమైనా ఆస్తులా పాస్తులా? లౌకికంగా వాళ్ళు ఎవరు అసలు?
వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, వారికి ఏం కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కానీ వాళ్ళకున్న గొప్ప విషయం ఏంటంటే బాబా పాదాల దగ్గర అంత చోటు, సాయి దర్బారులో అంత చోటు సంపాదించారు, శాశ్వతంగా ఉన్నారు. కాబట్టి డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ కీర్తి ప్రతిష్టలకు ఇవ్వాలనా దీనికి ఇవ్వాలనా అని ఆ సంశయం వస్తుంది మనకు. ఒక్కొక్కసారి ఆ సంశయం వస్తుంది. ఆ సంశయం వచ్చినప్పుడు మనసు ఏ వైపు మొగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ వైపే మొగ్గుతుంది. అదే కావాలి, అదే కావాలి, అది చాలా ఆనందంగా ఉంది, కిక్గా ఉందంటాం. కానీ మనం దాన్ని లాగి వద్దొద్దు, అది అశాశ్వతం, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక్కడైతే నీకు దిక్కుంటుంది, నేను కాపాడేవాడు ఒకటి ఉంటాడు, నేను పట్టించుకునేవాడు ఉంటాడు. ఆడెవడు నీకు తెప్పలుగా చెరువు నిండినా కప్పలు 10,000 చేరు గదరాసుమతి, నీళ్ళు ఉన్నంత వరకే నీ భోగం, ఆ నీళ్ళు ఎండిపోయినాయనుకో దిక్కులేని చాలు వస్తావు.